प्रज्ञा मीडिया यूट्यूब चैनल प्लीज लाइक एंड शेयर एंड सब्सक्राइब। नमस्कार बाबूश्री गारु। नमस्कार। थैंक यू। నా పేరు కామన్ శ్రీనివాసు, నేను నర్సాపురం వాస్తవ్యుణ్ణి. నేను ఈ మధ్యనే ఎయిర్ ఇండియాలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను మొన్న జూన్ 30th నాడు. సో ఈ ద్వారా కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోవాలని మా ప్రజ్ఞా మీడియా యూట్యూబ్లో ఈ ఛానల్ ద్వారా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ఔషధ మొక్కలు వాటి ప్రాచుర్యం, వాటి విశిష్టత, అవి మానవులకి ఎలా ఉపయోగపడుతున్నాయి మెడికల్ గాను అన్నిటిలో, అది మీరు చెప్పడం నేను చూడడం జరిగింది. ఆ సందర్భంలో మాకు ఒక చిన్న సందేహం ఉంది, అది మీ ద్వారా నివృత్తి అవుతుందేమో అని మాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి మీ దగ్గర నుంచి. ఈ అశోక వృక్షం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, దాని ప్రాచుర్యం ఏమిటి, విశిష్టత ఏమిటి, మీరు కొంచెం మాకు వివరంగా చెప్పగలిగితే చాలా సంతోషం. అయ్యా శ్రీని గారు, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. అశోకము గురించి మీరు అడిగారు. అశోకము అంటే శోకము లేకుండా చేసేటువంటిది అని దాని అర్థం అండి. ఆ ప్లస్ శోకము అశోకము, దీన్ని ఇంగ్లీష్లో సరాకా ఇండికా అంటారు. నేను సాధారణంగా చెప్పిన ఇంగ్లీష్ పేర్లు నేను చెప్పను, నేను భాషాభిమాని, తెలుగు భాషాభిమాని కాబట్టి సాధారణంగా చెప్పను. కొంతమంది ఏమండి చెప్పచ్చు కదా అంటే నేను అదే గురించి చెప్తున్నాను. ఇకపోతే ఈ అశోక వృక్షం గురించి చెప్పాలి అనుకుంటే, ఇది మన మామిడి చెట్టుని పోలినటువంటి ఆకులతో పోలినటువంటి ఆకులు గల మొక్క అండి. ఇది యాక్చువల్గా దీని సిగుళ్ళు లేత నీలంగా కిందకిలా వంగిపోయి ఉంటాయి సిగుళ్ళు, మీకు గుర్తుపెట్టాలంటే అదే గుర్తు. దీన్నే సీత అశోక్ అంటారు సంస్కృతిలో. అంటే రావణా బ్రహ్మగారు సీతను తీసుకెళ్ళి అశోక వనంలో కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారు అంటే, ఏ చాలా వనం ఉంది కదా అశోక వనంలో ఎందుకు కూర్చోబెట్టాలి అంటే, ఆమె మనక్లేశాలు లేకుండా హాయిగా ఉల్లాసంగా ఉంటే తప్ప ఈయనకి అనుకూలంగా ఉండదు కాబట్టి, అనుకూలంగా ఉండటం కోసం తీసుకెళ్ళి అశోక వృక్షంలో వృక్షాల దగ్గర వనంలో అశోక చెట్టు కింద కూర్చోబెట్టారు. అది మన చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు కూర్చోబెట్టారు అని చాలామందికి తెలియదు. ఇకపోతే ఆ చెట్టుకి చాలామందికి తెలియదండి. అశోక చెట్టు అంటే కోన్లాగా, ఇలా కోన్లా ఉంటుంది, ఇలా రౌండ్గా ఉండే కోన్లో ఉండేటువంటి మొక్కలను చూపించి ఇది అశోక అని చెప్పి చాలామంది వీడియోల్లోని, యూట్యూబ్లోని, నెట్లో కూడా అశోక చెట్టుని చూపిస్తున్నారు. దట్ ఈజ్ అది అయితే మటుకు కాదు, అది నరమావిడిలో ఒక ఫ్యామిలీ. అది ఇదైతే ఏమవుతుందంటే అండి, ఇది మామిడి చెట్లాగే ఉంటుందని చెప్పాను కదా. దీనికంటే మన గుత్తుపూలు మొక్కలు ఉంటాయి చూసారు, ఆ గుత్తుపూలు మొక్కల్లాగా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క పువ్వు గుత్తి ఇంతంత గుత్తి వస్తుంది. దాంట్లో మూడు రకాల పువ్వులు ఉంటాయండి, ఎరుపు, పసుపు, తెలుపు గల పువ్వులు గల ఇంతంత గుత్తి గల పువ్వులు పోస్తుంది. అది దాని కాయలు కూడా వస్తాయి. కాయ ఎలా ఉంటుంది అంటే మీకు చెప్పాలంటే ఇలా రౌండ్గా ఉండి తప్పడగా ఉంటుంది. ఆ కాయలు కాస్తుంది, అది ఆ కాయలు తినటానికి కానీ ఇంకో దానికి కానీ అవి పనికిరావయ్యి. ఇకపోతే మీరు మనం అది దాని గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఇకపోతే అది ఏమేం చేస్తుంది అన్న దాని గురించి చూసుకుంటే క్రిమి దోషాలను పోగొడుతుంది, దప్పికిని పోగొడుతుంది, తర్వాత మన విషాలు ఎవరన్నా సరే పాము విషం, తీర విషం ఇది కనుక ఏమన్నా తగిలినట్టయితే మనకి దాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక మీరు అశోకారిష్ట అని చెప్పి ఒకటి ఉన్నది, దాని ద్వారా అయితే అసలు మీకు శీల వ్యాధుల్ని తగ్గించేటువంటి అంత మంచి మందు ఇంకోటి లేదు. తర్వాత ఇది ఋతుబద్ధం అని దాన్ని పోగొట్టి
గర్భస్థ శిశువులు ఉన్న గర్భంలో ఉన్నటువంటి శిశువుల వ్యాధులను పోగొట్టేటువంటి దివ్య లక్షణం ఉన్నటువంటి ఇది మొక్క ఇది. ఇక అశోక ఘృతం అని శీలపాలిట అమృతం లాంటిదండి అది. అది ఒక ఔషధం తయారు చేస్తారు బాటిల్లో వస్తుంది అది అశోక ఘృతం అంటారు దాన్ని. ఇకపోతే ఆయన ఆ వృక్షాన్ని గమ్మత్ ఏంటంటేనండి ఇక్కడ ఆ వృక్షం అటు పుయ్యి పుయ్యకపోతే ఆ వృక్షం ఎప్పుడు స్త్రీ వెళ్ళి కాలుతో తంతే ఆ పుష్పం అది ఆ మొక్క పువ్వు పోస్తుందట. ఇదొక మనం అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక ఈ చెట్ల వద్ద మనం సాధారణంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విహారయాత్రలకి పార్కులోకి వాటికి పెడుతూ ఉంటారు. వాటిలో ఎక్కడైనా అశోక చెట్లు కనుక ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి మనం కూర్చుని ఆ చెట్టు యొక్క గాలిని పీల్చినట్టయితే అసలు మన ఎంత మనోల్లాసం కలుగుతుంది అంటే దాంట్లో పుస్తకాల్లో రాస్తాడు అంత అంత గొప్పగా రాశాడు దాని గురించి. ఎప్పుడైనా మీరు ఆటబిడుపుగా వెళ్ళినట్టయితే చెట్టు కింద కూర్చోమని ఆ పుస్తకాలలో రాశారు. మా గురుగారు కూడా అలాగే చెప్పారు. కాబట్టి ఎవరైనా స్త్రీలు పురుషులు ఎవరెళ్ళినా ఆ చెట్ల కింద కూర్చోవడం వల్ల మనకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది, ప్లస్ మనకు ఉన్నటువంటి మనో వికాసాన్ని పెంచుతుంది. కాబట్టి దాన్ని మనం అనుభవిద్దాం. అశోక చెట్టు గురించి చెప్పాను కదా, కోన్లో ఉంటుందని, దాని మటుకు మీరు ఎవరు మర్చిపోకండి. అది మటుకు నరమావిడిలో ఒక ఫ్యామిలీ మాత్రమే, అది కాదు. దీన్ని మళ్ళీ ఇంగ్లీష్లో చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నానంటే దీని గురించే చెబుతున్నాను. సరాకా ఇండికా అంటారు దీన్ని. మరొకసారి మీరు గుర్తు చేస్తున్నాను, సరాకా ఇండికా అంటే సీత అశోక అని ఉంటుంది. నెట్లో కొడితే సీత అశోక అని కొడితే ఈ మొక్క వస్తుంది తప్ప ఆ మొక్క రాదు. అశోక అని కొడితే ఆ మొక్క చూపిస్తున్నారు, ఈ మొక్క చూపిస్తున్నారు. అంటే గమనించండి, గమనించి ఈ తేడా డిఫరెన్స్ తెలుసుకుంటారని. మేము కూడా ప్రయత్నం ఏమిటంటే మొక్కల్ని మీకు పరిచయం చేద్దామనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు మాది. ఈ ప్రతి మొక్కని కూడా ఇది ఔషధ మొక్క, ఇది ఇందుకు పనిచేస్తుంది, ఇలా ఉంటుంది అని మీరు తెలుసుకోవటం కోసం మాత్రమే మా ప్రయత్నం. ఇక ముందు ఇంకో దాంట్లో కలుస్తున్నాం. మీ అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. అయ్యా చాలా సంతోషం బాబుశ్రీ గారు, మాకు అర్థమైన దానికన్నా బాగా అర్థం చేసుకునేటట్టు మాకు నివృత్తి చేయగలిగారు. మా ప్రజ్ఞా మీడియా ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు సార్. తప్పనిసరిగా మీ సందేహాలను నాకు తెలుసుకున్న వరకు మీ సందేహాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. నమస్కారం. నమస్కారం.